చెప్పేస్తున్న వైరస్ కరోనా వైరస్. ఈ సందర్భంగా వీలైనంత మేరకు జాగ్రత్తగా ఉండి సెల్ఫ్ క్వారంటైన్ లేదా ప్రభుత్వం వైపు నుంచి లాక్డౌన్ ఇవన్నీ ప్రయత్నాలు చేయడం వల్ల దేశంలో కరోనా వైరస్ వీలైనంత మేరకు నియంత్రించగలిగినాం. 45 రోజుల తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది లాక్డౌన్ నుంచి, అంటే రెగ్యులర్గా దినచర్యలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ వీటి అన్నిటి కూడా. ఇప్పుడు ప్రజలు ఇంకా జాగ్రత్తగా ఉండి వీలైనంత వరకు మాస్కులు వాడాల్సిన సందర్భం. అందుకే N95లో కూడా బెస్ట్ క్వాలిటీ ఇది చేసి మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా డాక్టర్లు కానీ మెడికల్ సిబ్బంది కానీ నర్సులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ మొత్తం ప్రభుత్వం తరఫున ప్రజల యొక్క పారిశుద్ధ్యం దీంట్లో 10,000 మంది పనిచేస్తుంది. 10,000 మంది మొత్తానికి దాదాపుగా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ బయటకు వెళ్ళి ప్రజలు కూడా బయటకు వస్తున్నారు కాబట్టి ఈ కరోనా వైరస్ నియంత్రించాలంటే జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుడి నుంచి మొదలు పెడితే కలెక్టర్ వరకు కావచ్చు, కమిషనర్ వరకు కావచ్చు, లేకపోతే మా కంటోన్మెంట్ సీఈఓ గారు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు వివిధ హోదాలలో ఎవరైతే పేద ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు రిస్క్ తీసుకొని ఈరోజు పేదలకు సేవలు అందిస్తున్నారు, మరి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇక్కడ ప్రధానంగా డబ్బులు ఒకటే కాదు, డబ్బులు పెడదామనుకున్నా కూడా ఈ N95లో కూడా ఈ వెంటిలేటర్ ఉండే ఇట్లాంటి ఇది మాస్కులు దొరకడం కష్టం. అందుకోసమని వీటిని ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 35 లక్షల రూపాయలు మా మిత్రులందరూ కలిసి జమేసి 10,000 మాస్కులు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించి నా పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేస్తున్నా ముఖ్యంగా పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎవరైతే పారిశుద్ధ్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, అదేవిధంగా నర్సులు, డాక్టర్లు, పోలీసులు, అంటే విధి నిర్వహణలో ఉన్న పోలీసులందరికీ కూడా మొత్తం కలిస్తే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో 9,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసుల పరంగా అన్ని రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు 10,000 మనం అందరికి ఇచ్చినాం. కంటోన్మెంట్లో 900 చిల్లర సీఈఓ గారి పరిధిలో పనిచేస్తారు, అందుకే ఇక్కడ 1,000 మాస్కులు మనం పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటి, మనం జాగ్రత్తగా ఉంటే మనం బ్రతుకుంటాం, మనం బ్రతుకుంటే మన కుటుంబానికి మేలు జరుగుతుంది, కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. ఇక్కడ మనం ఎవరికి సేవలు అందించాలన్నా మనం బాగుండాలి, మనం బాగుండాలంటే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుందనే పేద లేదు, రాజు లేదు, లేకపోతే చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, ఎవరికైనా రావడానికి అవకాశం. దీన్ని నియంత్రించాలంటే జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంకొక విధానమే లేదు. వీలైనంత మేరకు ఎవరికి అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్ర ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు కానీ కొంచెం ఆర్థిక నిర్లోకున్నారు కానీ వలస కార్మికులు, ఇతర కార్మికులకు కూడా అన్ని రకాల సహాయాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వ పరంగా కూడా వీలైనంత మేరకు వాళ్ళకు సహాయం అందించడం ప్రయత్నం చేస్తే మేము కూడా ఎక్కడికక్కడ సమన్వయం చేసుకొని ఇప్పుడు సీఈఓ గారు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో మిగతా వాళ్ళ నుంచి కూడా దాతల నుంచి సహాయం తీసుకొని కూడా వలస కార్మికులకు అడుగుతున్న ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రకాలుగా సీఈఓ గారు సేవలు అందిస్తున్నారు, మేము కూడా వారితో సమన్వయం చేస్తాం. ప్రభుత్వం వైపు నుంచి కూడా అన్ని అందే రకాలను చూస్తున్నాం. 1,200 కిలోల బియ్యం కావచ్చు, 1,500 సహాయం కావచ్చు, లేకపోతే 500 మైగ్రెంట్ లేబర్కి ఇచ్చే సహాయం కావచ్చు. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే నిరభ్యంతరంగా కంటోన్మెంట్ పరిధిలో సీఈఓ గారిని సంప్రదించవచ్చు, లేదా మేము కూడా అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా అన్నింటిని పక్కన పెట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన సందర్భం ఈ జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ స్లోగా ఓపెన్ అయింది, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి క్వారంటైన్ చేసారు, తర్వాత వాళ్ళ బంధువులను చేసే నియంత్రించే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఎవరి నుంచి వచ్చిందో కూడా కనిపెట్టడం కష్టం. ప్రజలందరూ ఒకరినొకరిని కలుసుకునే సందర్భం, పని చేసే దగ్గర కానీ హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.